సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి ఆధ్వర్యంలో మణికొండ ప్రాంతంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు తమ సెంటర్ యొక్క రెండవ బ్రాంచ్ ను నగరంలోని దిల్సుఖ్ నగర్ లో ఈ నెల 11వ తేదీన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించింది. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ డైరెక్టర్ అండ్ క్లినికల్ హెడ్ డాక్టర్ మోహన్ ఎర్వాతో కలిసి డాక్టర్ ప్రకాష్ గుడిపూడి బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈరోజు శుభదినం ఏమంటా, ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ రెండవ బ్రాంచ్ దిల్సుఖ్ నగర్ నుండి ప్రారంభించబడింది. ఇది ఫస్ట్ బ్రాంచ్ మణికొండలో 2018 నవంబర్లో స్టార్ట్ చేసినామండి. ఇది సెకండ్ బ్రాంచ్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే ఈ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తేవడం కోసం ఈ దిల్సుఖ్ నగరే కాకుండా ఎల్బి నగర్ అండ్ చైతన్యపురి అండ్ లైక్ నాగోలు ఇటువంటి ఏరియాలో కాకుండా డిస్టిక్లో లైక్ సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కొంచెం అందుబాటులో ఉండే దానికోసం ఈ ఎల్బి నగర్ లో రెండవ బ్రాంచ్ స్టార్ట్ చేయబడింది. నగరంలోని తూర్పు ప్రాంతాలైన మలక్పేట్, అంబర్పేట్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బి నగర్, హైర్ నగర్ ప్రజలకే కాకుండా సమీప ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, నల్గొండ మరియు ఖమ్మం ప్రాంతాల ప్రజలకు కూడా మరింత చేరువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల వారికి సత్వర సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని భావించి దిల్సుఖ్ నగర్ లో తమ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభించినట్లు వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ ప్రకాష్ గుడిపూడి ఈ సందర్భంగా తెలియజేశారు. మన ఇండియాలో లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి మనం ఇది స్టార్ట్ చేయబడింది. ఈ ఎలైట్ ఎక్కువగా దీంట్లో ఆల్మోస్ట్ 2018 నవంబర్ లో స్టార్ట్ చేయబడింది అన్నట్టు ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ని. సో ఒక చాలా ఒక సుదీర్ఘ ప్రయాణం అన్నట్టు ఫస్ట్ మణికొండలో స్టార్ట్ చేసాము. చాలా మంది పేషెంట్స్ ఎక్కువ అడగడం అంటే లైక్ విజయవాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, దిల్సుఖ్ నగర్ ప్రజలు కావచ్చు, నల్గొండ సార్ ఈ మణికొండలో ఉంది మాకు రావడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది, సో మీరు సెకండ్ బ్రాంచ్ ఏదైనా ఈ ఏరియాలో ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలా మంది యొక్క ప్రజల కోరిక మేరకు ఈ దిల్సుఖ్ నగర్ లో ఈ రోజు ప్రారంభించబడిందన్న. అనంతరం దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ డైరెక్టర్ అండ్ క్లినికల్ హెడ్ డాక్టర్ మోహన్ ఎర్వా మాట్లాడుతూ తమ రెండవ బ్రాంచ్ అయిన దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో కూడా దీర్ఘకాలిక నొప్పి నివారణ కోసం ప్లాస్మా రీజనరేటివ్ థెరపీ వంటి అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స అందిస్తున్నాము అని తెలిపారు. అధునాతన పరికరాలు ఉపయోగించి వైద్య సేవలు అందించనున్నామని వివరించారు. విస్తృతమైన అవగాహన, అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందితో, అత్యంత అధునాతన యంత్రాల సహాయంతో రోగులకు అత్యంత ఉత్తమమైన వైద్యం అందుబాటులో ఉండనుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిసర ప్రాంతాలు ఎస్పెషల్లీ మన దిల్సుఖ్ నగర్, అంబర్పేట, తర్వాత ఎల్బి నగర్, బిఎన్ రెడ్డి నగర్, తర్వాత ముఖ్యంగా మనం తీసుకుంటే ఇక్కడ నుంచి కనెక్టింగ్ విజయవాడ హైవేకి మనం మెయిన్గా ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే పేషెంట్కి ఇబ్బంది ఉండకుండా వాళ్ళు రావడానికి చాలా కన్వీనియంట్గా, బికాస్ మెట్రో మనకు మెట్రో రెండు స్టేషన్లకు మధ్యగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి 24/7 దే కెన్ అవైల్ దీస్ సర్వీసెస్, బికాస్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ ఫ్యూచర్. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉండే ఏ ప్రొసీజర్ అయినా ఒకటి నాన్ సర్జికల్గా ఉండేది, చాలా రకాలైనటువంటి మెడికల్ హెల్త్ ఇష్యూస్ తోటి దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ సర్జరీస్, అటువంటిప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్స్. కాబట్టి ఈ ప్రధాన ఉద్దేశంతో ప్రకాష్ గారు ఒక 5 సంవత్సరాల నుంచి విశేష అనుభవం పొంది రీసెర్చ్ ఓరియంటెడ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఈ పేషెంట్ కేర్ ఇస్తున్నందువల్ల మనం కూడా ఎందుకంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరము సహకారంతో ఇక్కడ ఈ సెంటర్ని ప్రజల కోసం డెడికేట్ చేయడానికి ఈ రోజు నుంచి మేమందరం విఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. కాగా మన రాష్ట్రంలోని అన్ని నొప్పి నివారణ కేంద్రాల కన్నా అత్యంత తక్కువ వ్యయంతో మరియు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ గుడిపూడి తెలిపారు. అంతేకాకుండా తమ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో విజయవంతంగా 25,000కు పైగా రోగులకు చికిత్స అందించాము అని, 2018లో ప్రారంభమైన తమ సెంటర్ నుండి అతి తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించాము అని పేర్కొన్నారు. ప్రారంభించిన 5 సంవత్సరాలలోనే 25,000 చికిత్సలు పూర్తి చేయడం ఒక అరుదైన రికార్డ్ అని ఆయన అన్నారు. ఇది తమ కేంద్రం యొక్క విశ్వసనీయతకు, మేము అందిస్తున్న వైద్యం యొక్క నాణ్యతకు నిదర్శనమని ఆయన అన్నారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతుంటారో ముఖ్యంగా ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు,
ఇతరత్ర కండరాల నొప్పులు, అదర్ జాయింట్ పెయిన్స్. ఇప్పటి వరకు మనకి వీటన్నిటికీ ట్రెడిషనల్గా గత 40 సంవత్సరాలుగా దీర్ఘకాల నొప్పులకి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళన్నారు. కొన్ని వాటికి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. కొంతమంది ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేకుండా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా విరివిగా వాడుతూ ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్తో బాధపడి అంటే లైక్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎక్కువగా ల్యాండ్ అవుతుండేవాళ్ళు. ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని నివారించడం కోసం ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించి ఇది ఇటువంటి ఏదైతే వాళ్ళకి కారణం ఏదైతే ఉందో మూల కారణం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఆపరేషన్స్ లేకుండా వాళ్ళ యొక్క దీర్ఘకాలిక నొప్పుల్ని నయం చేయబడుతుంది అన్నట్టు. ఇది కొంత ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆధునిక పరికరాలు ఎక్కువగా యూజ్ చేస్తాం. దీంట్లో ప్రప్రదంగా ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. దాని తర్వాత మనకి ఈ నడుము నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అన్నట్టు. సో వీళ్ళకి ఈ రీజనరేటివ్ థెరపీ ద్వారా పేషెంట్ యొక్క ఓన్ రక్తం ద్వారా ఈ ప్లాస్మా థెరపీ అంటే దాంట్లో వాళ్ళ యొక్క బ్లడ్లోంచి ఈ ప్లేట్లెట్స్ కానీ అంతేకాకుండా ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేసి ఈ మోకాల్లో అయితే అరుగుదల ఏదైతే కాట్లేజ్ అరుగుతుందో ఆ యొక్క ప్రదేశంలో మనం ఈ స్కాన్ ద్వారా తిరిగి ప్రవేశపెట్టినట్టయితే ఈ మోకాల్లో అరిగిన గుజ్జు తిరిగి వాళ్ళకి పునరుత్పత్తి అవ్వడం వల్ల వీళ్ళకి మోకాల నొప్పి అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. దానివల్ల వీళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం అనేది లేకుండా ఉంటుంది. దీని అదే కాకుండా ఈ నడుము నొప్పులు ఎక్కువగా మనకి డిస్క్ బల్జ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. దానివల్ల వాళ్ళకి నడుము నొప్పి కాకుండా ఈ సయాటికా పెయిన్ అంటారు, అంటే నడుము నొప్పితో పాటు కాలు గుంజడము, ఇటువంటి వాళ్ళకి కూడా మనం ఆపరేషన్స్ లేకుండా మ్యాక్సిమం వీళ్ళకి క్లోరోస్కోపీ అనే పరికరాలను ఉపయోగించి ఎక్కడైతే ఈ డిస్క్ బల్జ్ అనేది ప్రాబ్లం ఉందో అక్కడ చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి నయం చేస్తా ఉన్నట్టు. ఇంకా ఇతరత్ర లైక్ కొంత స్పోర్ట్స్ ఇంజరీస్ తీసుకున్నట్లయితే వీళ్ళకి చిన్న చిన్న దెబ్బలు ఆటలాడుతున్నప్పుడు కండరాలు దెబ్బతిని పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి కూడా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ ఉపయోగించి ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు ఈ తిరిగి వాళ్ళకి దెబ్బతిన్న కండరాలు రీగ్రోత్ అవడం వల్ల వీళ్ళకి పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నది. ఎలైట్ తమ బ్రాంచ్లను దక్షిణ భారతదేశం అంతటా విస్తరించాలి అని భావిస్తున్నామని, బెంగళూరు మరియు చెన్నై నగరాలలో తమ ఎలైట్ సెంటర్స్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.